పథకం కింద మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన పనులను శీఘ్రగతిన పూర్తి చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ హరీష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక పరమైన కార్యక్రమాలు చేపట్టి సమగ్ర అభివృద్ధితో పాటు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా పాపన్నపేట మండలాన్ని ఎంపిక చేసి ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయలు మంజూరు చేయగా 435 పనులను గుర్తించి 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 256 పనులు పూర్తి చేశామని, 115 పనులు ప్రగతిలో ఉన్నాయని, మరొక 64 పనులు మొదలు పెట్టవలసి ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్, పంచాయతీరాజ్ ఈఈ రామచంద్రారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్, పాపన్నపేట మండల ఎంపీడీఓ తదితరులు పాల్గొనడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.